మయూరాధిరూఢం. ఇందుచేత మీరు చూడండి, దేశకాల సంకీర్తనము అని పూజ ఎందు ఒక మాట ఉంది. ముందేం చెప్పాలంటే మీరు ఎక్కడున్నారు, ఈశ్వరుడికి తెలియదా? కాదు, మీకు తెలిసి ఉండాలి. కాబట్టి అనంతములోకి వెళ్లే ముందు మీరు మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది? నేనేముంది స్వామి, ఇంత పెద్ద శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావర్యోహ మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన నా సొంతింట్లో ఉన్నాను, గంగా గోదావరి మధ్యలో ఉన్నాను. ఇన్నీ చెప్పి ఎక్కడున్నారో చెప్పి, ఇప్పుడు పూజ ఎప్పుడు చేస్తున్నారో కాలం చెప్తారు. కాలం చెప్పేటప్పుడు ఒక వరుసలో చెప్తారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. ఎలా చెప్తారు? చెప్పేటప్పుడు శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే కృష్ణపక్షే సప్తమ్యాం వాసరః భృగువాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏమంగళ విశేష విశిష్టాయాం. ఇప్పుడు నక్షత్రం కరణం యోగం ఇవన్నీ చెప్తే చెప్తారు, లేకపోతే లేదు శుభ శబ్దం వేసేస్తారు. ఆరుగా ఏడాదాన్ని విడదీస్తారు. ఎలా? ముందు సంవత్సరంగా చెప్తారు, వ్యయనామ సంవత్సరే. వ్యయనామ సంవత్సరం ఎన్నింటితో కలిస్తే కూడిక? రెండు ఆయనములు కలిస్తే. ఏమిటి ఆయనములు? ఉత్తరాయణము దక్షిణాయనము. ఈ ఉత్తరాయణంలో మళ్ళీ ఎన్ని నెలలున్నాయి? 12 నెలలున్నాయి. 12 నెలలలో ప్రతి నెలలోనూ ఒక్కొక్క సగం సగం ఏమిటి? శుక్లపక్షం కృష్ణపక్షం. మళ్ళీ శుక్లపక్షం కృష్ణపక్షంలో ఒకే తిథులు మారుతాయి. మారిన రోజుకు ఒక పేరు ఉంది, ఆ పేరు రోజుకున్నటువంటి పేరు చెప్తారు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి క్షణం ఏది ఉన్నదో అది చిట్ట చివరికి ప్రమాణముగా మీకు కనపడేది కంటికి ఎదురుగుండా ఏది సంవత్సరముగా ప్రారంభమవుతుంది కదండి. వ్యయనామ సంవత్సరే ఒక పేరుతో ఒక సంవత్సరం. ఇప్పుడు అది తర్వాత ఎన్ని చిన్నెలు పొందింది? మారి ఉత్తరాయణం దక్షిణాయనం అయిపోయింది, కృష్ణపక్షం శుక్లపక్షం అయిపోయింది, నెలలు అయిపోయింది, నెలలలో మళ్ళీ పక్షాలు అయిపోయింది, పక్షాల్లోంచి తిథులు అయిపోయింది, తిథుల్లోంచి వారం వచ్చేసింది, వారంలో బలానా కరణంలో బలానా సమయంలో బలానా యోగంలో నేను ఈ పూజ చేయించున్నాను అయిపోయింది. ఇదంతా కలిపి కట్టకడితే ఏమిటి? కాలమే. విప్పితే ఏమిటి? రకరకాలైన పరిధులు వచ్చాయి. అదే నెమలి యొక్క పించము. ఇప్పుడు ఈ నెమలి ఇలా విప్పితే ఈ కాలము మీకు బాగా దేని వలన తెలుస్తూ ఉంటుంది? 6 ఋతువుల వలన తెలుస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి వసంత ఋతువు వచ్చింది అనుకోండి. అబ్బా, వసంత ఋతువు వచ్చేసింది, వైశాఖ మాసం వస్తుంది, శంకరాచార్యుల వారి యొక్క జయంతి వస్తుంది అని మనం పొంగిపోతాం. వసంత ఋతువులో లోకమంతా చాలా హాయిగా ఉంటుందని ప్రసిద్ధి. ఇప్పుడు అలా ఉండట్లేదు అనుకోండి. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు, హోరెత్తిపోతాయి ఎండలు. గ్రీష్మ ఋతువు దాటింది అనుకోండి, అమ్మ బాబో ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలని ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఆ నెలలు వెళ్ళాలి, ఆ పక్షాలు వెళ్ళాలి, వెళ్ళాలి. ఇప్పుడు గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది, ఏమిటొస్తుంది? వర్ష ఋతువు, వర్షాలు పడతాయి. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ అక్కడ హేమంత ఋతువు వస్తుంది, హేమంత శరదృతు వస్తుంది. శరదృతు వస్తే పండు వెన్నెల కాస్తుంది, మళ్ళీ మనందరం ఇక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి పూజలు మొదలు పెడతాం. శరదృతు అయిపోతుంది, హేమంత ఋతు వస్తుంది. హేమంత ఋతు వచ్చేటప్పటికి విశేషమైనటువంటి మంచు పడుతూ ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రంలో శివాభిషేకాలు చెయ్యాలి అని శాస్త్రం. తిరువెంబావై చదువుతూ సరే తిరుప్పావై చేస్తుంటాం అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ హేమంత ఋతువు నడుస్తోంది. హేమంత ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శిశిర ఋతువు వస్తుంది. చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ఈ శిశిర ఋతువు అయిపోతే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. కదిలిపోతున్న కాలము మీకు దేనిగా తెలియబడుతోంది? మీ దేహమునకు కలిగేటటువంటి సుఖ దుఃఖముల రూపంలో, మారుతున్న ఋతువుల రూపంలో తెలుస్తోంది. ఈ తెలియబడే 6 ఋతువులే సుబ్రహ్మణ్యుడి యొక్క 6 ముఖాలు. ఇప్పుడు ఆయన కూర్చున్న కాలమే నెమలి. దాని కాళ్ళ కింద ఒక పావు పడుంటుంది. ఏమిటా పావు? పావు మృత్యువునకు సంకేతము. పావు చూసింది అనుకోండి నిద్రపట్టదు. ఇంకా ఎందుకు పట్టదు? మృత్యువుతో సమానం, మృత్యువే. ఇప్పుడు ఇటువంటి పావు ఎక్కడ పడిపోయింది? నెమలి కాళ్ళ కింద పడిపోయింది. నెమలి ఆజన్మ శత్రుత్వం. ఎవరిని చంపేస్తుంది? పావును చంపేస్తుంది. అంటే కాలమునందు పుట్టి కాలమునందు నశించిపోకుండా
కాలాతీతమైన స్థితిని మోక్షాన్ని పొందాలంటే నెమలి మీద కూర్చున్న వాడి పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాలి? సుబ్రహ్మణ్యుడి పాదాలు పట్టుకోవాలి. ఆయన పరబ్రహ్మము కనుక ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదమున్నదా? తత్వత ఉండదు, బ్రహ్మమే అయ్యుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తత్వము ఆవిష్కరింపబడడం మయూరాభిరూఢం మహావాక్య గూఢం. మహావాక్యములని మనకున్నాయి, తత్వమసి మొదలైనవి, ఇవి ఇక్కడే ఇప్పుడే ఈశ్వరుడవై ఉన్నావు అని చెప్తుంటాయి. మీరు ఆయనని తెలుసుకుంటే మీరు ఆయన అవుతారు. కాబట్టి మహావాక్య రూఢం మనోహారి దేహం, ముందు భక్తి ప్రారంభం అవ్వాలి. చూడగానే ఆ మూర్తిని మనసు పొంగిపోవాలి. అంతటి అందగారైనటువంటి పురుష స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మనోహారి దేహం మహాచిత్త గేహం, ఇక్కడే ఉంటాడు స్వామి. మహాదేవ దేవం మహీదేవ దేవం, మహాదేవుడు అంటే పరమేశ్వరుడు, ఈ లోకమునందు వెలిసినటువంటి దేవాదిదేవుడు. మహావేద భావం, వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానమువి. మహాదేవ బాలం, మహాదేవుని యొక్క కుమారుడవు. భజే లోకపాలం, లోకములను పరిపాలించేటటువంటి వాడివి. అటువంటి తండ్రి నిన్ను నీకు నేను నమస్కరించుచున్నాను. శంకరాచార్య కృతమైనటువంటి భుజంగ స్తోత్రాన్ని చదివితే ప్రతి ఇంట్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయక్కర్లేదు. ఏమిటో తెలుసా అండి? మా మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదండి, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అంటుంటారు. చిత్రం ఏమిటంటే మీరు ఏది అంగీకరించాలో అది అంగీకరించే మనస్సు ఇచ్చేస్తాడు. ఒక వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, 80 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అదేంటే నవకాయ పిండి వంటలతో భోజనం చేసేస్తే జీర్ణమైపోవాలంటే కోరుకోకూడదు. అప్పుడు ఏ జ్ఞానం కలుగుతుందంటే 80 ఏళ్ళకి ఇంకా ఎందుకు జీర్ణం అవుతుంది? శరీరం పెద్దదైపోతుంది కాబట్టి చక్కగా సాత్వికమైన ఆహారం తీసుకుందాం అన్న భావం కలుగుతుంది. ఇప్పుడు మీ మనస్సుకు పట్టిన మాలిన్యం వదిలిపోయిందా లేదా దాన్ని మీరు ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. అంతేగాని అలా స్తోత్రం చేసేస్తే అండి నేను నవకాయ పిండి వంటలతో రోజు తినేయగలనా, లేకపోతే తర్వాణి అన్నం తినేసినా అరిగిపోతుందా, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? యథాభ్యస్తరంగాలయం యాంతి తుంగా తథైవ పదసన్నిధౌ సేవ్యమానే ఇతీవర్ణి పంక్తి నృణాం దర్శయంతం సదాభావ హే హృత్ సరోజే గుహంతం. శంకర్లు అంటున్నారు, స్వామి కింద సముద్రం ఉందే ఈ తిరుచెందూరులో, ఈ సముద్ర కెరటములు సముద్రంలోంచి బయలుదేరుతాయి, బయలుదేరిన ఈ కెరటం విరిగిపోయి కూడా ప్రయాణం చేస్తుంది, ప్రయాణించిన కెరటమునకు ఆ ప్రయాణము అంతమైపోయి మళ్ళీ పోయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ప్రశాంతపడిపోయేది ఎప్పుడు? సముద్రపు టొడ్డు తగిలినప్పుడు. ఆ ఒడ్డునున్న కొండ మీద ఉన్నదెవరు? నువ్వు. సముద్రములో పుట్టిన కెరటము సముద్రములో పెరిగి సముద్రములో విరిగి భూమి వరకు వచ్చి ఒడ్డుకు తగిలి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు తాను మళ్ళీ సముద్రమై ప్రశాంతపడినట్టు తిరుచెందూరులో నిన్ను చూసి నిన్ను స్తోత్రం చేసిన వాడికి మనస్సులో ఏ అలజడలున్నాయో అవి ఒడ్డుకి చేరినట్టే సముద్రపు గాంభీర్యమును పొందుతాడు. కానీ ఇంకా మళ్ళీ మనస్సులో అలజడిగా ఉందన్నమాట వాడి నోటి వెంట రాదు. అంతటి శక్తి తిరుచెందూర్ క్షేత్రం మనకు ఉన్నది. చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నడూ ఆయన ఆత్మలింగాల ఇది తీసుకొచ్చారు, ఈ జాతికి సౌందర్య లహరినిచ్చారు, ఈ జాతికి ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు. ఆయన చెయ్యని స్తోత్రం లేదు, ఆయన వెయ్యని చక్రం లేదు. అంతటి మహాపురుషుడు సుబ్రహ్మణ్యుణ్ణి కౌగిలించుకుని ఈ శ్లోకం చెప్పాలా? ఏమిటా శ్లోకం? అహం సర్వదా దుఃఖ భారావసన్నో. స్వామి నేను చాలా దుఃఖ భారంతో బడలిపోయాను. ఆయన సుబ్రహ్మణ్యుడు కౌగిలించుకొనే శంకరాచార్యుల వారి మనస్సులో కదిలిన భావన ఏమిటో తెలుసా అండి? నన్ను కౌగిలించుకున్నాడు, నేను ఈ ఆనందం పొందేస్తాను, నేను ఎప్పుడూ సంతోషంతో ఉండేవాడిని అహం బ్రహ్మాస్మి స్థాయిలో. కానీ లోకమంతా సంసారంలో ఉన్న వాళ్ళు అనేక బాధలతో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు, వాళ్ళ బాధలు పోయేటట్టుగా నా ఒడిలో కూర్చుని నన్ను గట్టిగా కౌగిలించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయన ఇలా కౌగిలించుకుంటే ఆయన చెవి ఎక్కడికి వస్తుందండి? కౌగిలించుకున్నప్పుడు
ఇలా భుజం మీదకి తలపెట్టి కౌగలించుకుంటే సుబ్రహ్మణ్యుడి చెవు శంకరుల నోటి దగ్గరికి వచ్చింది. ఆయన చెవులో లోకం మాట నేను వెయ్యాలి, వేస్తే ఆయన గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ కాపాడాలి నా తండ్రి. మనందరి తరపున శంకరులు చేశారు భుజంగం, మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం. జగద్గురు శంకరులకి నమస్కరించని బ్రతుకొక బ్రతుకండి. వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్య స్వామి దర్శనం చెయ్యని జన్మ జన్మాది. మన అదృష్టం కాకినాడలో మనకు అంత గొప్ప దేవాలయం వచ్చింది, మహానుభావుడు సత్యనారాయణ రెడ్డి గారు కట్టించారు. కనుక శంకరులు అంటున్నారు, అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త ధన్యం నయాచే భవద్భక్తి రోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయోమాసు తత్వం. ఓ ఉమాసుతుడా, ఓ సుబ్రహ్మణ్యుడా, ఇన్ని దుఃఖాల్లో ఉన్నానో తెలుసా? ఈ దుఃఖాలు లోపల ఉండడం వల్ల నేను నీ వంక చూడలేకపోతున్నాను, నిన్ను స్తోత్రం చెయ్యలేకపోతున్నాను. ఈశ్వర, నా దుఃఖములను పరిమార్చి నేను సంతోషంగా ఉండేటట్టు చెయ్యి. అందుకే జన్మ జన్మాంతరములుగా ఎక్కడైనా దోషం జరిగితే ఎన్ని మహాపాపాలు కట్టి కుడిపి ఏడిపిస్తాయో శంకరాచార్యులు వారి లిస్టు చెప్పారు. అపస్మార కుష్ఠాక్షయార్ష ప్రమేహ జ్వరాన్మోద గుల్మాది రోగా మహాంత పిశాచాశ్చ సర్వే భవత్పాత్ర భౌతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతి. స్వామి, నాకు ముందు నా వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు దోషభూయిష్టమైన నడుబడి ఉన్నారో నాకు తెలియదు. దానివల్ల అపస్మార మూర్ఛ వ్యాధి వస్తోంది, కుష్ట కుష్టు వ్యాధి వస్తోంది, క్షయ ఊపిరితిత్తులకి క్షయ వ్యాధి వస్తోంది, మేహ అపారమైనటువంటి మేహం లోపల పుడుతోంది, జ్వరాన్ అస్తమానం జ్వరమే, అస్తమానం ఏదో తలపోటు, అస్తమానం బాధ, అస్తమానం నిమ్ముకుంటూ ఉండడం శరీరం, ఉన్మాద పిచ్చెక్కుతూ ఉండడం, గుల్మాది భంగధర వ్యాధి వంటి వ్యాధులు వచ్చి శరీరం యొక్క అధోభాగం నుంచి నెత్తురు వరదలుగా కారిపోతూ ఉండడం, రోగామహంత, ఇలాంటి రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇచ్చావు ఈశ్వరా మాకు? ఎవరో చేసిన పాపం ఆ వంశాన్నంతటిని కట్టి కుడుపుతోంది. ఆయన చెవులో చెప్పుకుంటున్నారు మనందరి తరపున, నీవను గ్రహించి నా చేత పలికిస్తున్న భుజంగంలో నిన్ను నమ్మి చెప్తున్నాను, ఇది ఎవరు చదువుతారో వాళ్ళకి అవన్నీ లేకుండా తీసే ఆ బాధలని. ఆ వంశంలో ఎక్కడో ముందు జరిగిన పాపాలు దగ్ధం చేసాయి, ఇంకా వంశం బాధపడకుండా చేసేయి, ఇది నాకు నువ్వు ఇవ్వవలసిన వరం అని భుజంగంలో అడిగారు శంకరాచార్యుల వారు. అందుకే మనకి రోగం ఉంది, ఔషధం ఉంది. ఇవాళ మన దరిద్రం ఏమిటంటే ఔషధాన్ని సేవించడం మనం మానేసి రోగం తగ్గమంటే ఎందుకు తగ్గుతుంది? శంకర భగవత్పాదులు మందులన్నీ ఇచ్చినటువంటి గొప్ప ఫిజీషియన్, మనకి ఇవాళ ఆ ఔషధాలు మనం సేవించట్లేదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే వంశాలు ఎందుకు నిలబడవండి?